పొలిటికల్ ప్లానింగ్ లో వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుగు లేదని మరోసారి రుజువైంది. జగన్ మాస్టర్ ప్లాన్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ దొరికేసినట్టేనన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకు ముందు టీడీపీ పాలనలో చోటు చేసుకున్న కీలక పరిణామాలపై వరుస పెట్టి దర్యాప్తులకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇందులో ఏపీ ఫైబర్ నెట్ కు కుంభకోణం ఒకటి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ పథకంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లుగా జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే నిగ్గు తేల్చింది. ఏకంగా 2,000 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నివేదికతో పాటు ఫైబర్ నెట్ కాంట్రాక్టుల కేటాయింపులో జరిగిన అవకతవకలకు సంబంధించిన ఆధారాలతో జగన్ సర్కార్ ఏకంగా ఓ నివేదికను రూపొందించిందన్న వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. భారీ ఎత్తున అక్రమాలు జరిగిన ఈ వ్యవహారంలో సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ నేరుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్కు ఇప్పటికే ఓ లేఖ రాశారు అన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఫైబర్ నెట్ పనుల కాంట్రాక్టులను ఇటు ఏపీ ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కాంట్రాక్టర్ను మార్చినట్లుగా తేలినట్టు వార్తలు కూడా గుప్పమంటున్నాయి. తొలి కాంట్రాక్టర్ కంటే కూడా రెండోసారి ఎంట్రీ ఇచ్చిన కాంట్రాక్టర్ ఏకంగా 11% పైగా ఎక్సెస్ రేట్లకు టెండర్ను కట్టబెట్టినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం నాడు ఐటీ శాఖ మంత్రిగా కొనసాగిన నారా లోకేష్ సూచన మేరకు అప్పటి ఫైబర్ నెట్ ఎండీగా కొనసాగిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ చక్కబెట్టినట్టుగా జగన్ సర్కార్ తేల్చినట్లుగా కూడా సమాచారం. మొత్తంగా లోకేష్ ను నేరుగా ఇరికించేలా పక్కాగా ఆధారాలు సేకరించిన జగన్ సర్కార్ సదరు నివేదికను మోదీ సర్కార్కు పంపడంతో పాటుగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలని కోరిందట. ఇదిలా ఉంటే బీజేపీకి చెందిన ఏపీ నేతలు కూడా టీడీపీ అవినీతి అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు పట్టుబడుతున్నారు. మొత్తంగా అటు జగన్ ఇటు ఏపీ బీజేపీ నేతలు కోరినట్లుగా మోదీ సర్కార్ దీనిపై సీబీఐ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తే లోకేష్ తప్పకుండా జగన్ ఉచ్చుకు చిక్కుతారు అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.